Namaskaram. Navataraniki Nandi Navya Karyakramaniki Swagatam. Golla rangu veskunnanta teligga tolaginche removerlu andubatloki vachesayi. Danto nail polish removerla vadakam perigindi. Aithe viti vadakanto kontha cheat kuda jarugutondi antunnaru doctorlu. Mari removerlato gollu padavakunda undalante elanti jagratalu teeskovalo telusukune mundu designery concept ippudu chuddam. నమస్కారం అండి, నా పేరు కాసుల పద్మావతి. ఇవాళ క్యాన్వాస్ బోర్డ్ పైన గ్లాస్ కలర్స్తో ఎలా కలర్స్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇది క్యాన్వాస్ బోర్డ్, ఒక స్కెచ్ వేసుకున్నాను నేను. లైనర్ తీసుకొని మనం కలర్ స్టార్ట్ చేద్దాము. మనం ఫస్ట్ అవుట్లైనింగ్ చేసుకోవాలి. ఇది ఆరడానికి ఎంతో టైం పట్టదు, కానీ బ్లాక్ బాగా ఆరిపోయిన తర్వాత వేస్తే అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. లైనర్తో క్యాన్వాస్ పైన ఎలా చేసుకున్నామో చూసారు కదా. ఇప్పుడు దీనికి ఎలా కలర్ ఫిల్ చేయాలో చేసి చూపిస్తాను. ఇది ఫస్ట్ ఎల్లో కలర్ సెంటర్లో వేస్తున్నాను. బ్లాక్ దానికి తగలకుండా మనం కేర్ తీసుకొని వేయాలి. నెక్స్ట్ మనం రెడ్ తీసుకుందాము. బ్లాక్ దానికి టచ్ కాకుండా ఓన్లీ ఇన్నర్ పోర్షన్లోనే మనం ఇలా హాఫ్ రెడ్ తీసుకొని హాఫ్ పోర్షన్ ఎల్లో కూడా తీసుకోవాలి, డబుల్ షేడ్ అన్నమాట. ఇప్పుడు మనం బ్లూ తీసుకొని ఇలా ఫిల్ చేసేసుకోవాలి రెస్ట్ ఆఫ్ ద పోర్షన్లో. ఫస్ట్ మనం రెడ్ ఇచ్చేసుకున్నాం కదా, వైట్ పోర్షన్లో మళ్ళీ మనం బ్లూ ఇలా ఇచ్చేసుకోవాలి. మనకి కావాలనుకుంటే ఫుల్ రెడ్ కూడా ఇచ్చేసుకోవచ్చు. డబుల్ కలర్ కావాలి అనుకున్నప్పుడు మనం ఇలా డబుల్ షేడ్ ఇచ్చుకోవాలి. ఇది ఆరడానికి మనకి 15 మినిట్స్ టైం పడుతుంది. 15 మినిట్స్లో మనకి అవుట్పుట్ చాలా బాగా తెలిసిపోతుంది ఆరిన తర్వాత. సో ఈ ఫ్లవర్సే కాదు, దీంట్లో మనం బ్యూటిఫుల్ సీనరీస్ కూడా చేసుకోవచ్చు. ఇళ్ళు, చెట్లు, స్కై, సన్, ఇలా చిన్నపిల్లలు ఎక్కువ ఇష్టపడతారు అలాగా. సో ఫిషెస్ కానీ, ఫ్లవర్స్ కానీ, ఇక బ్యూటిఫుల్ యానిమల్స్ ఉంటాయి, పెట్ యానిమల్స్, వాటి కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. ఈ వర్క్ మనం ఇలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు లిటిల్ ఫింగర్ అనేది ఇక్కడ కింద పెట్టామనుకోండి వైట్ స్పేస్లో, అప్పుడు మనకి కలర్ వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్. ఫ్లవర్ పోర్షన్ కంప్లీట్ చేసాము, ఇప్పుడు మనం గ్రీన్ తీసుకొని లీఫ్ పోర్షన్ స్టార్ట్ చేద్దాం. చిన్నపిల్లలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే బ్లాక్ లైన్ దాటి బయటికి రాకూడదు కలర్. గ్లాస్ కలర్స్తో చేతులకి మనకి కలర్ ఏం అంటదు, చక్కగా పిల్లలు ఎంజాయ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనకి లీవ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా, ఇప్పుడు స్టెమ్స్కి బటర్ఫ్లైకి మిగిలిపోయాయి, దానికి కలర్స్ చేసి చూపిస్తాను చూడండి. బర్న్స్ అయినా ఒక హాఫ్ తీసుకొని నెక్స్ట్ ఎల్లో తీసుకుంటున్నా. మళ్ళీ ఈ గ్రీన్ వేసేసుకున్నాను కదా, ఈ పోర్షన్లో మళ్ళీ నేను రెడ్ తీసుకుంటున్నా. మనకి లుక్ అంతా ఫస్ట్ బ్లాక్ తోటే వస్తుంది, తర్వాత ఫిల్లింగే కదా. చిన్నపిల్లలు చాలా చక్కగా ఈజీగా నేర్చేసుకోవచ్చు. చూసారు కదా కంప్లీట్ అయ్యాక ఎలా ఉంది వర్క్. ఇలా మీరు డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ కొత్త కొత్త వర్క్స్ చేయాలి. చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక నెయిల్ పాలిష్ రిమూవర్లు వాడిన ప్రతిసారి గోల్డ్ పొడిబారకుండా ఉండడం కోసం విటమిన్ ఇ, గ్రేప్ సీడ్, లావెండర్ లేదా టీ ట్రీ ఆయిల్ కలిసి ఉన్న నెయిల్ పాలిష్ రిమూవర్లనే ఎంచుకోవాలి.